నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రోష్ని చట్టం గురించి తెలుసుకుందాం. రోష్ని చట్టం ఏంటి, ఈ చట్టం ఎవరికి వర్తించింది, అసలు ఏ స్టేట్ చేసింది, అసలు ఇండియాలో ఇది నా పార్టీనా ఈ రోష్ని చట్టం, తొందరపడకండి, దీని గురించి మీకు చెప్తాను. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో అబ్దుల్ ఫరూక్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1991లో చేసిన చట్టం. ఇదేంటంటే జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్లోనున్న పండితులందరినీ బాగా హింసించి కొట్టి తిడుతూ ఉంటే వాళ్ళు ఖాళీ చేసిస్తా అని తమ ఆస్తులందరినీ అన్నిటినీ వదిలేసి పారిపోయారు. పాపం శరణార్థులాగా ఢిల్లీలోని ఇంకో చోట శరణార్థులుగా మన సొంత కంట్రీలోనే మన పౌరులే శరణార్థులుగా తలదాచుకుంటే ఆ టైంలో ఈ హిందువులు ఆస్తులన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే అక్కడున్న జమ్మూ కాశ్మీరు ప్రభుత్వం ఫారూక్ అబ్దుల్లా లీడర్షిప్లో రోష్ని చట్టం ఒకటి ఏర్పాటు చేసింది. ఈ రోష్ని చట్టంలోనేంటి, ఎవరైనా సరే హిందువుల ప్రాపర్టీలు కొనాలంటే కేవలం ఒకటే ఒక రూపాయితో కొన్నారు. అది హిందువుల ఫామ్ హౌసెస్ కానివ్వండి, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లు కానివ్వండి, రెసిడెంటల్ ఫ్లాట్లు కానివ్వండి, రెసిడెంటల్ ఇళ్ళు కానివ్వండి, రెసిడెంటల్ బంగ్లోస్ కానివ్వండి, కేవలం ఒకటే రూపాయి, ఒకే ఒక్క రూపాయితో కొని ఆ డబ్బుని ఏదో పవర్ జనరేషన్కి ఉపయోగిస్తామని చెప్పే మాటతో హిందువుల ఆస్తులన్నీ కొల్లగొట్టిన ఆ రోజుల్లో పాపం హిందువులు తమ ఆస్తులన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. బీజేపీ ఆధ్వర్యంలోని సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేశాక రోష్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో రోష్ని చట్టాన్ని తొలగించేసి మళ్ళీ ఎవరైతే ఆస్తులు లాగే గుంజేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి తమ ఆస్తులను తీసుకొచ్చి ఆ ఓనర్షిప్ అయిన హిందువులకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో రోష్ని చట్టం అంటూ లేదు. ఇంకొకటి, జమ్మూ కాశ్మీర్లో ఎవరైనా వేరే ఇండియన్స్ అక్కడికి వెళ్ళి ఉండాలి అనుకుంటే కేవలం టూరిస్ట్గా ఉండవలసి వచ్చేది, జాబులు చేయడానికి లేదు, అక్కడ స్థిరాస్తులు కొనడానికి వీలు లేదు, అక్కడ వ్యాపారం చేయడానికి లేదు. ఇప్పుడు అవన్నీ లేవు. యాజ్ యూజువల్గా వేరే స్టేట్లో భారతీయుడు ఏ విధంగా చేసుకుంటాడో జమ్మూ కాశ్మీర్లో కూడా మీరు వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు, స్థిరపడచ్చు, ఆస్తులు కొనచ్చు, తర్వాత వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇప్పుడున్న ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అప్పుడు హిందువులపై జరిగిన అరాచకాలు రోష్ని చట్టంలోని ఆస్తులు గుంజేసుకున్నది ఇప్పుడు తిరిగి రిస్టోర్ చేసి హిందువులందరినీ తమ తమ ఆస్తులకి తిరిగి వాపసు ఇవ్వడం జరిగింది. ఇది రోష్ని చట్టం యొక్క సారాంశం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.